42 కీర్తన 10 వచనము. నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణ చేత నా ఎముకలను విరుచుచున్నారు. పైకి భక్తి గల వారుగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయింపని ప్రకృతి సంబంధులు శరీరానుసారులుగా జీవిస్తూ ఆత్మలో జీవించడానికి చాతకాని వారు నోటితో క్రీస్తును ఒప్పుకుంటూ ప్రాటించగలుగుతున్నారు, కానీ అంతరంగంలో శిరోకు శత్రులుగా ఉంటున్నారు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధానుంచుకుంటారని యోబు గ్రంథం 36:13 వచనంలో చెప్పబడుతున్నట్లుగా, వీరు హృదయం అనే కోట్లను వాక్యం అనే ధాన్యంతో నింపుకుంటకు బదులు పగతో నేను నింపుకొని వాక్యాన్ని తలలో భద్రపరుచుకుంటూ బోధించటను బట్టి దీనులుగా మార్చబడలేక గర్విష్ఠులుగానే ఉంటున్నారు. ఇలాంటి క్రైస్తవులు ఎంతటి పాపాత్మునైనా భరిస్తూ ప్రేమించగలుగుతున్నారు, కానీ ఆత్మలో జీవిస్తున్న దీనులైన వారిని సహించలేక ఓర్చుకోలేక కత్తిపోటు మాటలతో బాధిస్తూ మానసిక వేదన దుఃఖానికి గురి చేసేవారుగా ఉంటున్నారు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురని ప్రసంగి 8:11 చూస్తున్నాము. చిన్న చిన్న దండనకు భయపడని వారు ఉన్నారు, కనుక శ్రమ పడుతున్న వారిని చూచి నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు. అంటే వారు శ్రమకు గురి చేస్తున్నారు. ఆ శ్రమ పడుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టినాడు, మీరేదో లోపల పాపం చేస్తున్నారు, అందును బట్టే దేవుడు నిన్ను విడిచిపోయినాడని వారు ఆ విధంగా వేదన గురి చేసే వారు ఉన్నారు. ఆ బాధపడుతున్న వారు ఆ యొక్క బాధిస్తున్న వారితో నోట్లో నోరుసుకున్నట్లయితే రక్షణ కోల్పోయే వారుగా ఉన్నారు. అందునిమిత్తం వారు మౌనంగా ఓర్చుకుంటూ సహిస్తూ ఉంటే ఇంకా వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏ విధంగా వీరు నిజంగానే మీరు పాపం చేస్తున్నారు కాబట్టే మనం తిడుతున్నా కానీ ఇలా మౌనంగా ఉంటున్నారని రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వారికి ఉంటున్నారు. ఆ విధంగానే యేసుప్రభు వారు మరి పాపాత్మలైన మానవుని రక్షించడానికి రక్తం చిందించడానికి లోకానికి వస్తే ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు అంటున్నారు, నిజంగాను దేవుని కుమారుడు అయితే కిందకు దిగిరమ్మని అంటున్నారు. ఆ విధంగా దిగొచ్చినట్లయితే ఈరోజు నీ నా జీవితంలో రక్షణ పాపక్షమాపణ విడుదల అనేది ఉండేది కాదు. ఆత్మలో జీవించలేనటువంటి క్రైస్తవుడు గుడ్డివాడితో సమానంగా ఉన్నాడు. యహలోక దేవత వాడి మనోనేత్రానికి గుడితనం కలగజేసింది గనక వాడికి వాక్య జ్ఞానం అనేది ఉన్నప్పటికీ సత్యాలు ఎరగని వాడుగా ఉంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 57:15 చూస్తున్నాము. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని వినియమగల వారిని ప్రాణము ఉజ్జింపచేయటకు ఆ నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయటకు వారిద్దే ఉంటున్నాను అంటున్నాడు. కనుక దీనులైన వారితో ప్రభు ఉంటున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటున్నాడు, ఇంకా దీనులైన వారితోనే ఉంటున్నాడని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ఈ వాక్యాన్ని వారు ఎరగని వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క నామం నిమిత్తం వీరు తృణీకరింపబడుతున్నారు. అయినప్పటికీ ప్రభు కొరకు వాటన్నిటి సహిస్తున్నారు కాబట్టి ప్రభు వీరితోనే ఉండటానికి ఇష్టపడుతున్న వారు ఉన్నారు. ఇది అన్యురాలైన హాగర్లో చూస్తున్నాము. నీళ్ల తిథి అయిపోయింది, ఆ పిల్లవాడు చనిపోతాడని ఆ పిల్లవాడి యొక్క చావు నేను చూడలేనని ఆ పొదలో వేసి ఆమె ఎలుగెత్తి ఏడిచిందిగా ఉంది. అప్పుడు ప్రభు ఆమె కనులను తెరిచినప్పుడు నీళ్ల ఓటను చూడగలిగింది, తిత్తిని నీళ్లతో నింపుకున్నదిగా ఉంది. అంటే అంతకుముందే అక్కడ ఓట ఉన్నది కానీ ఆమె దుఃఖంలో ఉంది కాబట్టి ఆ ఓటను చూడలేకపోయిందిగా ఉంది. ఎవరైతే దుఃఖంతో కన్నీటితో బాధలో వేదనలో ఉన్నారో వారి చూపు స్పష్టంగా ఉండదు. అందు నిమిత్తమే ఆమె అక్కడ చూడలేకపోయింది. ప్రభు ఆమె కనులను తెరిచిన తర్వాత ఆమె యొక్క నీళ్ల ఓటను చూడగలుగుతూ వచ్చింది. ఆ రీతిగానే నేను ఆ జీవితంలో కూడా కృంగిపోయి కృషించిపోయిన సమయంలో ప్రభు ఉన్నాడా లేడా, ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడా అనే బాధ వేగంతో ఉండేవారం ఉన్నాం. కానీ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు, సర్వలోకాన్ని తూచి కొలిచి ఏలే దేవుడు మనతో మనలో ఉంటాడని యోహాను సువార్త 14:17 చెప్పబడుతుంది. ఆ విధంగానే 7 దయ్యాల నుండి విడుదల పొందినటువంటి మరియా ఆ చీకటితోని ఆదివారం లేచి సమాధుని యుద్ధకు వెళ్ళి అక్కడే కూర్చొని ప్రభు కొరకు ఏడుస్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనారు. అయినప్పటికీ ప్రభుని ఆమె గుర్తుపట్టలేదు. ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నా ప్రభుని ఎక్కడికన్నా మోసుకుని వెళ్ళావా, చెప్పు ఎక్కడ పెట్టావో నేను తీసుకొని వెళ్తాను అంటుంది. అప్పుడు మరియా అని ప్రభు పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. ఆ స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు ఆమె నేత్రాలు తెరవబడినాయి, ప్రభును చూడగలిగింది, బోధకుడా అని సంబోధిస్తూ వచ్చింది. ఆ రీతిగానే నేను ఆ జీవితంలో దుఃఖంలో
శ్రమలో ఉన్నప్పుడు ప్రభు మనని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అని బాధపడేవారంగా ఉంటున్నాం, కానీ ఆయన నిన్నెన్నడూ విడను ఎడపాయనని తానే చెప్పిన నీ మాటలు మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్న వారుగా ఉంటున్నారు. దేవుడు తను తాను మరుగుపరుచుకునే దేవుడు అంటున్నాడు. ఆ రీతిగా దావీదు అంటున్నాడు, ప్రభువా నీ యొక్క ముఖాన్ని దాచుకున్నప్పుడు నేను కలత చెందినానని. అంటే ప్రభు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు భక్తుడు కలత చెందేవాడుకున్నాడు, కానీ అది యొక్క అద్భుతమైనటువంటి ఘడియ ఉంటుంది, ఆయన తన యొక్క రూపుదిద్దే సమయం ఉంటుంది, కాబట్టి తన ముఖాన్ని మరుగు చేసుకుంటున్న వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క బిడలు ప్రభు ఏర్పాటు చేసినటువంటి అరణ్యం అనే చిత్తంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభవించే వారుగున్నారు. అంటే అందరూ ఉంటారు అయినప్పటికీ ఎవరితో మాట్లాడలేక ఎవరితో ఏ విషయాలు పంచుకోలేక ఒంటరితనాన్ని అనుభవించే వారంగా ఉన్నాం. అది అద్భుతమైన ఘడి ఉంటుంది. అదే మనకి హోషేయా గ్రంథం 2:14 ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. కనుక నా మాట అప్పటి నుంచి వింటుంది, నా పురుషుడు అని పిలుస్తుంది, ఇదే హోంవర్క్ అని చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభు మనని అరణ్యానికి కొనుకోతున్నారంటే మనను తోలివేయట్లే, ఆయన మనతో వస్తున్నారు కాబట్టి ఆయన మనకు తోడుగా ఉంటున్నారు. యేసు ప్రభువారైతే అరణ్యంలో ఉన్నప్పుడు మరి దేవదూతలు పరిశీలన చేసినట్లుగా మార్కు సువార్త 1:12 చూస్తున్నాము. దేవుని యొక్క ఆత్మ ఆయన త్రోసుకుని అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శోధింపబడిన వాడుకున్నాడు. అక్కడనే ఆ యొక్క దూతలు ఆయనకి పరిచయం చేస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. లూకా సువార్త 1:20 చూస్తే ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను ఆత్మలో బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యేవారు కూడా అరణ్యంలోనే ఉంటూ వచ్చిన వాడుకున్నాడు. కనుక ప్రతి ఒక్క రక్షింపబడిన బిడ్డ పరమకాలకు చేరాలంటే అరణ్యం గుండా ప్రయాణించవలసిన వారు ఉన్నారు. అరణ్యం అంటే అది ఒంటరితనంగా ఉంది, కాబట్టి ఆ ఒంటరితనాన్ని అనుభవించాలి. అలాంటి ఒంటరితనంలో లోకంలో ఉన్నటువంటి ద్వారాలన్నీ మూయబడి ప్రభువే ఒక్క ద్వారంగా మనకి, ప్రభు ఒక్కనే మనకు ఒక మార్గంగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క మార్గానికి వచ్చి ఆ యొక్క ద్వారాన్ని తట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన తెరిచేవాడుగా ఉంటున్నాడు. అదే మనకి ప్రకటన గ్రంథం 3:8 చూస్తున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను, నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. కనుక ప్రభు తెచ్చినటువంటి ద్వారాన్ని ఎవరు మూయలేరు, కాబట్టి ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు, ఆయన మూసిన ద్వారాన్ని ఎవరు తెరలేరు. ప్రభు మన కొరకు ఆ ద్వారాన్ని తెరిచించిన వారుగా ఉంటున్నారు, కానీ మనం చూడలేని వారుగా ఉంటున్నాం. ఈ లోకంలోనే అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నాం, కనుకనే ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా విఫలమే అవుతుంది. ఆ మార్గాల్లో ఏమీ సాధించలేకపోతున్నాం, జ్ఞానం అంతా కూడా శూన్యమైపోయింది. కనుక ప్రభు ఒక్కరే మనకు మార్గంగా ఉన్నారు. కనుక చిత్తం జరిగించిన కొరకు ఆయన మార్గంలోనికి రావాలనే ప్రభు కోరుతున్న వారు ఉన్నారు. ఆ రీతిగా మార్కు అని మారు పేరు గల యోహాను తన పరిచయం విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క స్థానంలో ప్రభు తిమోతిని ఏర్పాటు చేసుకున్న వారుగా ఉన్నారు. అలానే యోనా దేవుని యొక్క మాట వినకుండా తన సొంత మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభు విడిచిపెట్టలే, కానీ యోనాని తరుముతూ వెళ్ళినాడు, పట్టుకున్నాడు. ఆయన యొక్క కార్యము యోనా ద్వారా జరిగించుకున్న వాడుకున్నాడు. కనుక ఈరోజు ఎవరిని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ కార్యం తప్పకుండా జరగాలని ప్రభు చూస్తున్నారు. కాబట్టి ఎన్నో శ్రమలు పొందుకునే వారనుకున్నాం, ఆ విధేయతను బట్టి అనేకమైన దెబ్బలు మనం ఎదుర్కొనే వారు ఉంటున్నాం. కనుక విధేయత చూపించినట్లయితే దెబ్బల నుండి తప్పించుకునే వారు ఉంటాం, ఆశీర్వాదంలోనికి వస్తాం, ప్రభుకి ఎంతో మహిమకరంగా జీవించే వారంగా ఉంటాం. ఎస్తేర్ గ్రంథం 4:14 మొర్దకయ్య ఎస్తేర్తో అంటున్నాడు, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎలా యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును అని అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి ద్వారాలన్నీ మోయబడినప్పటికి ఆయన యొక్క కృపా ద్వారం అనేది తట్టినట్లయితే ఆయన తెరిచేవాడుకున్నాడు, ఆయన కడికరమంతా కూడా పొందుకునే వారంగా ఉన్నామని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆ యొక్క 7 దయ్యాల నుండి విడుదల పొందినటువంటి స్త్రీ ఎంత కృతజ్ఞత కలిగి ఉందో, అందుకనే అందరూ వచ్చి ఆ సమాధిలో తొంగి చూచి ప్రభు కనిపించకపోతే వెళ్ళిపోయినారు, కానీ ఆమె అయితే పట్టుదలతో అక్కడే
కూర్చుని ఏడుస్తుంట బట్టి ప్రభు ప్రత్యక్షమైనారు. ప్రభును మరచూచి గుర్తుపట్టలేకపోయినా ప్రభు పిలిచినప్పుడు స్వరాన్ని విని గుర్తుపట్టగలిగిందిగా ఉంది. ఈరోజు నీవు నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, కానీ మన యొక్క మంచం నుండి ఒక అడుగు కింద దిగిని మోకరించినట్లయితే నిజంగా మోకరించిన స్థలంలోనే ప్రభు తన పరలోకాన్ని చూపించేవారుగున్నారు. మోకరించిన స్థలంలోనే ఆయన తన స్వరాన్ని వినిపించేవారుగా ఉంటున్నారు. కనుక క్రైస్తవుడుగా పిలువబడుతూ ఇంకా ఆయన స్వరము వినలేదు అని అంటే రేపు మధ్యాకాశంలో బురద్వని కూడా వినటం అనేది అసాధ్యమని ప్రభువునికి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నీవు నేను రక్షణ పొంది రక్షణలో ఎదగాలంటే ఈ అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తేనే, ఈ అరణ్య మార్గం గుండా ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ మనోనేత్రాలు తెరబడి ఈ చెవులతోనే స్వరాన్ని వినగలుగుతాం. కాబట్టి చెవిటి గుడ్డి లోకానికి సాక్షులుగా ఉండడానికి ఎంతో కృపను అందుకునేవారుగా నా అట్టి కృప కొరకు మనము ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అభాగ్యురాలి అపాత్రురాలి ఎన్నికలేని దాన్ని ప్రభా ఎన్నుకొని ఏర్పరచుకొని నాయన నీ పనిగా చేసుకుని అప్పగించినటువంటి పరిచరితలు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకానికి సజీవ సాక్షులుగా ఉండాలని ప్రభా, ఆయా బోధిస్తున్న బోధకతైన జీవితం కావాలని కోరుతున్నావు తండ్రి. ఆయా కనికరించని కృప చూపించని ప్రభా, ఆయా మనుషులు నాయన చూచేటువంటి భక్తి విశ్వాసాలు వద్దు ప్రభా. నువ్వు చూచే స్థలంలో తన రక్షణ కార్యం కావాలని కోరుతుండగా అయ్యా నువ్వే కనికరించని ప్రభా, ఎవరు చూడలేని అర్థం కానిటువంటి స్థలంలోని రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభలింటిని ఏర్పాటు చేసుకుని దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకొని ప్రభా, అంతర్యాలను నాయన శుద్ధీకరించి ప్రభా, నీవే నాయన మనోనేత్రాన్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా బిడ్డ యొక్క జ్ఞానేంద్రాన్ని నాయన తెరవని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నేను చూడగలిగే నేత్రాలు కావాలి ప్రభా. లోకమంతటి చూచినప్పటికీ ప్రభా, అయా మోకరించిన స్థలంలో కలిగి ఉన్న రాజుని చూడలేకపోతున్నామంటే గుడ్డి వారం ప్రభా. ఆయా లోక వార్తలన్నీ వినగలుగుతున్నాం కానీ స్వరాన్ని వినలేకపోతున్నామంటే అయా మేము చెవిటి వారం ప్రభా. అయా కనికరించని జ్ఞాపకం చేసుకుని ఇంకా పాపాన్ని బట్టి మూయబడినటువంటి జ్ఞానేంద్రాన్ని నీవే క్షణంలో ప్రభా నాన్న తెరగులు సమర్థుడుగా ఉన్నావు. మా ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కనికరానికి వారిని అప్పగిస్తున్నాను ప్రభా. అయా ఏ ఉద్దేశంతో నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ట్రావెలింగ్ టీమ్ని సంపూర్ణంగా ఉద్దేశాన్ని నెరవేర్చి లోకానికి సాక్షులుగా ఉంచమని, చెవిటి గుడి లోకానికి మా బిడ్డలందరూ సాక్షులు ఉంటూ ఆశీర్వదించమని ఏ శిధివున ఆలోచన ప్రార్థన స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.